హే గాయ్స్, మధు హేర్. ఈరోజు నేను మీకు చెప్పబోయేది మన మొబైల్ హోమ్ స్క్రీన్ని ఒక వాల్పేపర్ ఎలా క్రియేట్ చేయాలి అన్నదన్నమాట. సో ఇలాగేంటంటే, మనం మామూలుగా చూడండి, మనం గూగుల్లో వాల్పేపర్స్ డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, జస్ట్ మనం దాన్ని ఎలా ఉందో అలాగే సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో ఇప్పుడు నేను చెప్పబోయేది అలా కాదు. మీకు ఒక వాల్పేపర్ నచ్చితే దాన్ని డిఫరెంట్ కలర్స్ మీరు మార్చచ్చు, అలాగే దాన్ని ప్యాటర్న్స్ కూడా మీరు చేంజ్ చేయొచ్చు అన్నమాట ఆ వాల్పేపర్లో. వన్స్ మనం అలా చేసిన తర్వాత మనం దాన్ని డౌన్లోడ్ చేసుకుని వాల్పేపర్ కింద సెట్ చేసుకోవచ్చు. ఎలాగంటే, ముందు మన ప్లేస్టోర్లో టెపెట్ యాప్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. చూసారా ఈ లోగో? ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మనం కొత్త ఇమేజెస్ అనేవి మనం ఇందులోనే జనరేట్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారా? ఇప్పుడు నేను చూడండి, నాకు ఇప్పుడు ఈ ఇమేజ్ నచ్చలేదు, కొత్త ఇమేజ్ కావాలనుకోండి, నేను జస్ట్ స్వైప్ అప్ చేశాను అనుకోండి, అంటే మీ థంబ్ ఫింగర్తో ఇలా పైకి పెట్టారనుకోండి, కొత్త ఇమేజ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. చూసారా, ఇలా మనం డిఫరెంట్ ఇమేజెస్ అనేవి మనం మార్చుకోవచ్చు అన్నమాట. అలాగే మీరు పాత ఇమేజ్ అంటే ఇందాక వచ్చిన ఇమేజ్కి మళ్ళీ వెళ్ళాలనుకోండి, అప్పుడు స్వైప్ డౌన్ అని చేస్తే మళ్ళీ ముందు ఇమేజ్కి వెళ్తారన్నమాట మీరు. సో ఇప్పుడు మనం ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజ్ని జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, సో నాకు ఇప్పుడు ఈ ఇమేజ్ నచ్చింది, దీనికి ఒక లైన్స్ ఉన్నాయి కదా, ఇలాగ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, సో ఈ ప్యాటర్న్స్ని ఎలా చేంజ్ చేయాలనుకోండి, అప్పుడు మీరు స్వైప్ రైట్ చేశారనుకో, ఈ ప్యాటర్న్ అనేది మనకి మారడం జరుగుతుందన్నమాట. చూసారా ప్యాటర్న్ మారింది. ఓకే, ఇప్పుడు మనం స్వైప్ లెఫ్ట్ చేసామనుకోండి, చూడండి ఏమవుతుందో. చూసారా దాని ప్యాటర్న్ మారింది, అయ్యే కలర్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ మారాయి. ఓకే, ఇప్పుడు దీని కలర్ మార్చాలనుకోండి, స్వైప్ రైట్ చేస్తే దాని కలర్ మారడం జరుగుతుంది. చూసారా, సింపుల్గా మనం ఫోటోషాప్ ఏమీ యూజ్ చేయకుండా జస్ట్ ఈ యాప్తోనే మనం చేయొచ్చు అన్నమాట. ఒకవేళ మీకు ఈ ఫోటో నచ్చింది అనుకోండి, అప్పుడు మీరు జస్ట్ ఇక్కడ పైన సేవ్ అనే బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకో, ఆ ఇమేజ్ అనేది మనకి సేవ్ అవ్వడం జరుగుతుంది. ఇమేజ్ రిజల్యూషన్ కూడా హెచ్డి రిజల్యూషన్లో ఉంటుందన్నమాట, హై డెఫినేషన్. ఓకే, ఇప్పుడు మీరు సింపుల్గా ఈ యాప్ ఆ ఇమేజ్ని ఓపెన్ చేసుకుని డైరెక్ట్గా మీరు దాన్ని వాల్పేపర్ కింద సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సెట్ యాస్ పిక్చర్ అండ్ దెన్ వాల్పేపర్, సెట్ వాల్పేపర్. చూసారా, ఇలా మనం ఈ టెపెట్ యాప్ యూజ్ చేసుకుని డిఫరెంట్ టైప్ ఒక ఇమేజ్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అలాగే కలర్స్తో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.